నేటి నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రోజూ సాయంత్రం 6 నుంచి బతుకమ్మ సంబరాలు జరపనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు కవి సమ్మేళనం, ఈ నెల 6న నగరంలోని నృత్య సంస్థలతో బతుకమ్మ నీరాజనం ఉంటాయని తెలిపింది. ఈ నెల 7న ఉదయం 10 గంటలకి బతుకమ్మ, చెరువుల పరిరక్షణ, పర్యావరణ ప్రభావం, మహిళల భద్రత వంటి అంశాలపై విమలక్క నేతృత్వంలో చర్చా కార్యక్రమం, సాయంత్రం నాట్య సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10న సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వరకు 1000 బతుకమ్మలు జానపద గిరిజన కళాకారులతో భారీ ఊరేగింపు ఉంటుందని సాంస్కృతిక శాఖ తెలిపింది. ట్యాంక్బండ్పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని తెలిపింది. కళా ప్రదర్శనలతో పాటు లేజర్, తారాజువ్వల ప్రదర్శన ఉంటాయని పేర్కొంది. తెలంగాణ ఆడబిడ్డలందరికీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాల్ని కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలి పూల నుంచి సద్దుల వరకు అంతా ఘనంగా జరుపుకోవాలన్న సీఎం గౌరమ్మ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి కష్టాలను తొలగించాలని ప్రార్థించారు.